హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బార్లీ జావా. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, డయాబెటిక్ కంట్రోల్లో ఉండడానికి, యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా ఈ బార్లీ జావా చాలా సహాయపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఈ బార్లీలో ఉన్నాయి. ఈ బార్లీ జావా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక కప్పు బార్లీ వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. బాగా ఫ్రై చేసుకున్నాక కమ్మటి వాసన వస్తుంది. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని 1/2 గంట నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని 1 మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బార్లీని వేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడరు మరీ మెత్తగా ఉండదు, కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది. ఈ పౌడరు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. తర్వాత 1 బౌల్ తీసుకొని 1/2 కప్పు బార్లీ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఉండలేమి లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలేమి లేకోకుండా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 ప్యాన్ తీసుకొని 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. బార్లీ పౌడర్ని కలిపేటప్పుడు 1 కప్పు వేశాం కాబట్టి ఇప్పుడు 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. మొత్తం 5 కప్పులు వాటర్ పడతాయి. తర్వాత 1/2 ఇంచు అల్లం వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ని మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న బార్లీ వాటర్ని వేసుకోవాలి. ఈ బార్లీ వాటర్ని ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అంత బాగా ఉడికించుకోవాలి. ఈ బార్లీ రవ్వగా ఉంది కదా, మనం చేత్తో పట్టుకొని చూస్తే మెత్తగా ఉడకాలి. అప్పటి వరకు అంత బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ బార్లీ రవ్వని కొద్దిగా పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉండాలి. ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ బార్లీ జావని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే తొందరగా చల్లారుతుంది, అలానే పైన మీగడ కట్టుకోకుండా ఉంటుంది. ఇలా పూర్తిగా చల్లారిన బార్లీ జావలోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరేపాకు వేసుకోవాలి. ఈ కరేపాకు ప్లేస్లో పుదీనా అయినా వేసుకోవచ్చు. తర్వాత 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇలా గింజలు ఏమి లేకోకుండా నిమ్మరసం తీసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఈ జావని ఇలానే తాగేయచ్చు, లేదా మజ్జిగ వేసుకొనైనా తాగచ్చు. పెరుగులోకి కొద్దిగా నీళ్లను పోసి బాగా చిలికిన తర్వాత వేసుకోవాలి, లేదంటే పెరుగు ముక్కలు ముక్కలుగా తగులుతాయి. ఇలా చిక్కటి మజ్జిగ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ బార్లీ జావ అనేది ఇంకొంచెం పల్చగా ఉండాలనుకుంటే 1/2 కప్పు వరకు మజ్జిగ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 బౌల్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే బార్లీ జావా రెడీ. చాలా ఈజీగా టేస్టీగా ఈ బార్లీ జావని తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ, శరీర వేడిని నిమిషాల్లోనే తగ్గిస్తుంది. ఈ బార్లీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.